సంక్షేమ పథకాలు అందాల్సిన అవసరం ఉందని రైతు జన సమితి జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామంలో పార్టీ నేతలతో ప్రకటించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామంలో ఉగ్గెర రాజబీరక్క గారి ఇల్లు గత సంవత్సరం పోయిన దీపావళి రోజు ప్రమాదవశాత్తుతో నిప్పంటుకొని ఈ ఇల్లు కాలిపోవడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఇంతవరకు అయితే ఎలాంటి లాభం కూడా అందించలేదు, ఎలాంటి సహాయం కూడా చేయలేదు. వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. ఈ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాము, అది ప్రతి ఒక్క పని చేస్తామని తెలంగాణ ప్రజలకు అదోటి ఇదోటి చెప్పి మభ్యపెడుతున్నది. కానీ నష్టపోయిన రైతులని మాత్రం ఆదుకోవడం లేదు. ఈ అమ్మ వాళ్ళ ఇల్లు చూస్తే మాత్రం చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనుదర్చుకుని సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కానీ ఏదైనా జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళ బాధని అర్థం చేసుకొని ఇంటికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేస్తూ, మరియు వీళ్ళ 5 లక్షల రూపాయల పైగానే ఆస్తి నష్టం కూడా జరిగింది, దానికి కూడా వీళ్ళు నష్టపరిహారం అందించాలని సభాముఖాన కోరుతున్నారు.